రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఈజ్ ఆల్ టైమ్. మీ అభిమానులకు ఎలాగో మా ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి హీరో ఆయన. ఎప్పుడు ప్రొడ్యూసర్ మేలు కోరుకునే హీరో. సో థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరోజు కృష్ణవంశీ గారికి నాకు చిన్న కాన్వర్సేషన్ జరిగింది. సార్, ఇంత మంచి సినిమాలు తీస్తారు కదా, అప్పుడప్పుడు ఇలాంటిది ఎందుకు చేస్తారు అని. డైరెక్టర్ అనేవారు డిఫరెంట్ ఫిలిం చేయాలని ట్రై చేస్తారు, కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. సో మళ్ళీ ఒక మురారి నిన్నే పెళ్లాడతలాగా ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గోవింద్ నందరవాడేలే. ఆల్ ది బెస్ట్ టు చరణ్, కృష్ణవంశీ, బండ్ల గణేష్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ్ చరణ్ బాబు గారికి ఈ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అట్లానే కృష్ణవంశీ గారికి, గణేష్ బాబుకి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణవంశీ గారు అంటే ఆయన నాకు చాలా ఇష్టం, బెస్ట్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపిస్తున్నా మా ఫ్యామిలీతో ఒక పిక్చర్ చేయండి అని అడుగుతూ ఉండేవాడిని. మురారిలాగా నిన్నే పెళ్ళాడుతాను, ఒక చందమామలో ఒక పిక్చర్ తీయండి అని అంటూ ఉండేవాడిని. ఆ కోరిక నాలుగు తీరింది. ఇందాక వస్తున్నప్పుడు కూడా ఆయన అన్నారు, మీరు ఎన్నిసార్లు కనిపించినా ఇలా అంటూ ఉన్నారని. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ, మా ప్రొడ్యూసర్ గణేష్కి, రామ్ చరణ్కి, అందరికీ ఆల్ ది బెస్ట్.